సమస్తలోక రక్షకుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వరుడు ఎంతటి అలంకార ప్రియుడో అంతటి నైవేద్య ప్రియుడు కూడా. స్వామివారి నివేదనకు నాటి రోజుల్లో మణులు మాన్యాలు సమర్పించారు. ఆలయ గోడలపై శిలా శాసనాల్లో ఎక్కువ భాగం ఏ ఏ రాజు ఏ ఏ ప్రసాదానికి ఎంత రొక్కం సమర్పించారని ఎన్ని మాన్యాలు నిచ్చారణ ఇచ్చారనే వివరాలే అధికంగా ఉంటాయి. దీన్ని బట్టే చెప్పవచ్చు స్వామివారి నైవేద్యంకు ఎంత విశిష్టత ఉందోనని. 1933 సంవత్సరంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పడిన నాటి నుండి కూడా శ్రీ భగవత్ రామానుజాచార్యులు నిర్దేశించిన పూజా నియామకాల ప్రకారం ఆగమ శాస్త్రోక్తంగా స్వామివారికి మిరాషి అర్చకులు నైవేద్యం సమర్పిస్తారు. శ్రీ వెంకటేశ్వరునికి త్రికాల నైవేద్యం వితరణ ఉంటుంది. నైవేద్య సమయాలను మొదటి గంట, రెండవ గంట, మూడవ గంటగా పిలుస్తారు. గురు శుక్రవారాలు మినహా మిగిలిన అన్ని రోజుల్లో నైవేద్య సమయాల్లో మార్పు ఉండదు. శ్రీవారికి నిత్యం నిర్వహించే సుప్రభాత సేవ మొదలుకొని ఏకాంత సేవ వరకు అనేక రకాల అన్నప్రసాదాలు పిండి వంటలు నివేదనగా సమర్పిస్తారు. భగవంతుని దర్శనం అనంతరం ఆయన అనుగ్రహంగా భక్తులు భావించేది నైవేద్య ప్రసాదమే. శ్రీవారికి నిత్యం షడ్రోసోపాయితమైన ఆహారాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. స్వామివారికి సుప్రభాత సమయంలో గోక్షీరం, వెన్న, చక్కెరను నివేదిస్తారు. అనంతరం బంగారు సింహాసనంపై వెంకటేశ్వరుని వేంచేపు చేసి కొలువు దర్బార్లో బెల్లంతో కూడిన నువ్వుల పిండిని నివేదిస్తారు. పిమ్మట జరిగే మొదటి నివేదన మొదటి గంటల్లో పెరుగు, వెన్న, మీగడతో తయారు చేసిన మాత్ర అని పిలువబడే ప్రసాదాన్ని ఒడులో అంటే పగిలిన కుండలో ఉంచి గర్భాలయంలో తీసుకెళ్లి స్వామివారికి సమర్పిస్తారు. కులశేఖర పడి దాటి నివేదించే నైవేద్యమే ఓడు ప్రసాదంగాను మాత్రగాను పిలువబడుతుంది. ఇక మిగిలిన ప్రసాదాలు అన్ని కులశేఖర పడి వద్దనే ఉంచి నివేదన చేస్తారు. మాత్ర ప్రసాదానికి ద్వాపర యుగానికి సంబంధం ఉందంటున్నారు అర్చక స్వాములు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిని ఆలించి పాలించిన యశోదాదేవి ఎంతో ప్రేమగా గోరుముద్దలు పెట్టేదట. ఆ సమయంలో పెరుగు, వెన్న, మిగడ, శొంఠి చూర్ణంతో తయారు చేసిన ఆహారాన్ని ఉదయం అందించేదని పురాణాలు చెప్తున్నాయి. ద్వాపర యుగంలో శ్రీకృష్ణ స్వామివారే కలియుగంలో వెంకటేశ్వరుడు కాబట్టి ఉదయం మొదటి నివేదనలో ఈ మాత్రా ప్రసాదాన్ని స్వామివారికి నివేదిస్తారు. ఈ మాత్రా ప్రసాదం ఆరోగ్య ప్రదాతగా అభివర్ణిస్తున్నారు అర్చకులు. ఈ మాత్రా ప్రసాదం ఉదయం తీసుకోవడం ద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతుందట. స్వామివారికి నివేదించే ప్రసాదాల్లో దాగున్న సైన్స్ మనం నిత్యం ఎలాంటి ఆహారం తీసుకోవాలో చూపుతాయని అంటున్నారు పండితులు.